సన్సెట్ ఆర్ సన్ రైజ్ టైంలో స్కై ఎందుకు రెడ్ కలర్లో కనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి మనందరికీ ఉన్న డౌట్ కదా ఇది. ఇప్పుడు దానికి రీజన్ తెలుసుకుందాం. సన్లైట్లో 7 కలర్స్ ఉంటాయి, దాన్ని మనం విజియర్ అని అంటాం. ఆఫ్టర్నూన్ టైంలో సన్ ఎక్కడ ఉంటారు? కరెక్ట్గా మన తల పైన ఉంటారు. అండ్ సన్లైట్ మనల్ని రీచ్ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు, ఎందుకంటే దగ్గరగా ఉంటారు కాబట్టి. కానీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో చూస్తే సన్ మనకి చాలా దూరంగా కనిపిస్తాడు. సో సన్లైట్ మనల్ని రీచ్ అవ్వడానికి చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ సన్లైట్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుందో, సన్లైట్లో ఉన్న డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డైరెక్షన్లో స్కాటర్ అయిపోతూ ఉంటాయి. షార్టర్ వేవ్లెన్స్ ఉన్న కలర్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైలెట్, ఇండిగో, బ్లూ లాంటివి ఎక్కువగా స్కాటర్ అయిపోతుంటాయి. కంటి నుంచి డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి కాబట్టి మనం వాటిని నోటీస్ చేయలేము. కానీ రెడ్ కలర్కి లాంగర్ వేవ్ లెంత్ ఉండడం వల్ల అది తక్కువగా స్కాటర్ అయ్యి మన ఐని రీచ్ అవుతుంది. సో ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే మన కంటిని రీచ్ అవడం వల్ల మనకి స్కై రెడ్ కలర్లో కనిపిస్తుంది.